ఆమె విశ్వాసముతో వెళ్ళగానే ప్రభు వస్త్రము చెంగు ఆమెకు తాకింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. తక్షణమే ఆమెలో ఉన్న వ్యాధి ఏమైంది చెప్పండి? నిర్మూలమైపోయింది. ప్రభు అంటున్నాడు, నాలో నుండి ప్రభావము బయటకు వెళ్ళింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అన్నప్పుడు ఆయన శిష్యులు అంటున్నారు, ప్రభా ఇంతమంది జనాలు నిన్ను కిక్కిడిసి ఉన్నారు కదా, ఎవరు నన్ను ముట్టింది అని, నీలో నుండి ప్రభావం వెళ్ళిపోయింది అని నీవు ఎలా సెలవిస్తున్నావయ్యా అని అనినప్పుడు, లేదు నన్ను ముట్టిన వారు ఆశ కలిగి ఉన్నారు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. నాకు తెలుసు మీలో నన్ను ముట్టినది ఎవరు అని ఆయన అక్కడ ఆగగాని జరిగిన విషయాన్ని మరుగు చేయక ఆమె అంటుంది, అయ్యా నేనేనయ్యా, ముట్టిన దానను నేనే. నా వ్యాధి 12 సంవత్సరాలు భయంకరమైన దుర్వాసన, భయంకరమైన పాపపు స్థితిలో నేను పడిపోయి ఉన్నానయ్యా. ఈరోజు నాకు విడుదల కలిగిందయ్యా. నా వ్యాధి నాలో నుండి విడిసి వెళ్ళిపోయిందయ్యా. నేను సంతృప్తిగా నేను రక్షణ అనుభవించానయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో నిలబడగాని ప్రభువుతో మాట్లాడుతుంది అక్కడ, అయ్యా నేను 12 సంవత్సరాలని నాతో నేను చెయ్యరాని ప్రయత్నం అంటూ లేదయ్యా, నేను బాగుపడాలని నాకున్న ఆస్తిని నాకున్న జ్ఞానాన్ని సమస్తము కూడా నేను వాడుకున్నానయ్యా, ఎలాంటి ఉపయోగమో కలగలేదయ్యా. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు అన్నాడు చెప్పండి, అమ్మా కుమారి అందుకు ఆయన కుమారి విశ్వాసమే నిన్ను స్వస్థపరచెను, సమాధానము కలిగిన దానవయ్యి పొమ్ము, నీ బాధ నివారణ, నీ బాధ ఈ రోజు నివారణ అయ్యి నీకు స్వస్థత కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పాను, దేవునికి స్తోత్రము. హల్లెలూయా. సంపూర్తి విడుదల నీకు కలుగుతున్నది అన్నారు. ఎందుకంటే నీ విశ్వాసము ఎంతో గొప్పది కనుక నీకు సంపూర్తిగా నీకు స్వస్థత కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. అక్కడన్న జన సమూహాలు అందరూ కూడా ఆమె సాక్ష్యము విని ప్రభువు మాట ఆయనను తాకి ఆయనలో ప్రభావం వెళ్ళి ఆయనను తాకిన వారు విశ్వాసులెవరో అవిశ్వాసులెవరో, ఆయనను ఆరాధించేవారెవరో, ఆయన మాట వినని వారెవరో, సమస్తము కూడా ఆయన ఎరిగిన దేవుడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక యేసు ప్రభు జన సమూహాలలో వారు ఎంత కిక్కి విడిసి వచ్చినా ఆశ కలిగిన వారికి ఆయన దాహము తీర్చే దేవుడు. కనుక చూడండి, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనములో మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు నిత్యానందము వారికి కలుగును. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత కలుగును, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును వారు అనుభవించి వారు సంతోషించెదరు వారు తమ దేశములో రెట్టింపు భాగము కర్తలగుదురు నిత్యము ఆనందమును వారు కలుగును. దేవునికి స్తోత్రము. అలా రెట్టింపు ఘనత వారు ఎక్కడైతే అవమానపడ్డారో, ఎక్కడైతే నిందల పాలయ్యారో, ఎక్కడైతే ఆయన నామమును ఆరాధించే ప్రజలు ఎక్కడైతే ఉన్నారో, దేవుడు అంటున్నాడు వారందరికీ రెట్టింపు ఘనత కలగ చేసే దేవుడు. దేవునికి స్తోత్రము.
హల్లెలూయ యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? లోకస్వార్త చూడండి, 1వ అధ్యాయం 50వ వచనములో ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరతరములకుండును తరతరముల వరకు ఉండును ఆయన తన బాహువుతో పరాక్రమము చూపెను ఆయన వారికి పరాక్రమము చూపెను వారి హృదయ ఆలోచన విషయమై గర్విష్ఠులను చెదరగొట్టెను సింహాసనములో నుండి బలవంతులను ఆయన పడదోసి దీనులను ఎక్కించెను ఆకలి కొనిన వారికి మంచి పదార్థములతో సంతృప్తి పరిచి ధనవంతులను వట్టి చేతులతో పంపిస్తున్నాడు. ఆయన ఏం చేస్తున్నారు చెప్పండి? ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి కనికరము చూపే దేవుడు. తరతరాలు కూడా వారి కొరకు ఆయన బాహువు సాపి ఉన్నాడు. ఆయన యందు ఈ లోకములో శ్రమల పాలై నిందల పాలై యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే, నిందలలో అవమానాలలో కృంగిపోయిన వారిని కాపాడుట కొరకు ఆయన హస్తాలు వారి మీద సాపి ఉన్నాడు. కనుకనే మరి దేవుడు అంటున్నాడు, సింహాసనాసీనులైన వారు పడతోయబడి బలహీనులై ఆకలి బాధలు వేదనలతో కృంగిపోతున్న నా బిడ్డలకు తిరిగి మరలా వారిని సింహాసనాసీనులుగా నేను చేస్తాను అంటున్నాడు. అలాంటి అర్హత ఈరోజు దేవుని మాటను వినకుండా, దేవుని ఆజ్ఞకు లోబడకుండా, దేవుని చిత్తానికి వారు ఎప్పుడైతే లోబడి ఉన్నారో, దేవుడు అంటున్నాడు అత్యంత ఘనతను వారికి నేను కలగజేస్తాను. వారి అవమానాన్ని మార్చివేసి నిందను వారిలో నుండి కొట్టివేసి అత్యంత ఘనతను నేను వారికి కలగజేస్తాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. దేవుడు ఈ లోకంలో ఎందుకు వచ్చాడు అంటే, వ్యాధులతో బాధలతో సమస్త శోధనలతో నలిగిపోతున్న ప్రతి ఒక్కరిని కాపాడటానికి వచ్చాడు. కనుకనే యేసు ప్రభు ఈ లోకంలో ఆయన ప్రార్థన వినని దేవుడు కాదు, ఆలకించే దేవుడు, తగిన సమయంలో వారికి సహాయము చేసే దేవుడు. అమ్మా, నా సమయము ఇంకా రాలేదు, ఎందుకంటే వారు నా మీద ఇంకా ఆసక్తి లేని వారిగా ఉన్నారు, నా ఎడల వారు ఇంకా ఆసక్తి చూపటం లేదు. కనుకని ప్రభు అంటున్నాడు, వారికి మేలు కలగటానికి ఇంకా సమయము నాకు ఉన్నది. దేవునికి స్తోత్రము, అలా అనేకులలో ప్రార్థన చేసేటప్పుడు మనం అనుకుంటాం, ప్రభువా నాకు ఎందుకు అని, ఈ శ్రమ విడుదల కావట్లేదయ్యా, ఈ వ్యాధి నాలో నుండి ఎందుకు పోవటం లేదయ్యా, ఈ అవమానాలు నిందలు ఏమిటయ్యా అని మనము కాసేపు ప్రార్థన చేస్తాం, తర్వాత మరలా మర్చిపోతున్నాం. కానీ పట్టుదలతో విడువక 12 సంవత్సరాలు మరణ వేదనతో ఉన్న స్త్రీ లాస్ట్ సమయంలో ఆమె అనుకుంది, నేను ఆయన వస్త్రము శంగు ముట్టి చనిపోయినా పర్వాలేదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. నీ విశ్వాసము ఎంతో గొప్పది నీ కుమారి, ఎందుకంటే నీ విశ్వాసమే నిన్ను సంపూర్తి స్వస్థత పరిచింది. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక యేసు ప్రభు ఏమన్నారు చెప్పండి, అమ్మా నీవు సమాధానము కలిగిన దానిగా నీవు ఇంటికి వెళ్ళు, ఇక నీకు సమాధానము దేవుడు నీ కలగ చేశాడు. కనుక ఈ సమాజంలో నీకు అవమానం అనేది ఇక ఉండనే ఉండదు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. కనుక దేవుడు మనకు అవమానాన్ని కలగ చేసే దేవుడు కాదు, మన నిందను అవమానాన్ని కొట్టివేసే దేవుడు. కనుక మీరు బలిపీఠమున వద్దకు వచ్చి కన్నీరు విడిచి, ప్రభువా నా నింద అవమానాలు ఈరోజు నా పాపమేనయ్యా అని చెప్పి ఎప్పుడైతే మీరు దేవుని తట్టు తిరుగుతారో, తక్షణమే దేవుడు మీ అవమానానికి రెట్టింపు ఘనత కలగజేస్తాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయ. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6వ వాక్యం చూడండి, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక కూడా ఆయనకే కలుగునుగాక. ఆమేన్. అందరు చెప్పండి,
ఆమేన్. యుగ యుగములు కూడా ఆయనకే కలుగునుగాక. ఆమేన్. కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుడే ఉన్నారు చెప్పండి. మనలను ప్రేమించిన దేవుడు, మనలను సంపూర్తిగా ప్రేమించాడు. ప్రేమించాడు కనుకనే ఇంకా నీవు నేను సజీవులుగా ఉన్నాం. మన దోషాలకు శిక్ష ఇంకా కలగటలేదు అంటే ఆయన మనల్ని ప్రేమించాడు. ప్రేమించాడు కనుకనే ఇంకా మనము సజీవులుగా నిలబడి ఉన్నాం. కనుకనే యుగ యుగములకు ఆయనకే మహిమ ప్రభావములు కలుగునుగాక. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవునికి ఒక రాజ్యముగా నీవున్నావు. ఆయన రాజ్యములో నీవు ఒక వారసుడిగా ఉన్నావు. కనుకనే ఆయన నీ మీద ఇంకా కనికరపడుతూ ఉన్నాడు. 1 యోహాను చూడండి, 5వ అధ్యాయం 5వ వచనము. యేసు దేవుని కుమారుడని, యేసు దేవుని కుమారుడని నమ్మువాడు, నమ్మువాడు తప్ప లోకమును జయించువాడు. యేసు దేవుని కుమారుడని నమ్మువాడు తప్ప లోకమును జయించేవాడు ఎవడు లేనే లేడు. లేడు. నీవు దేసు ప్రభు దేవుని కుమారుడు, ఆయన లోక రక్షకుడు అని నీవు నమ్మితే ఈ లోకములో నీకున్న శోధనలన్నీ కూడా నీవు జయిస్తావు. ఈ లోకములో శోధనలు జయించలేకపోతున్నావు అంటే దేవుని మీద నీకు విశ్వాసము లేదు, ఆయన మాట మీద లేదు, ఆయన సన్నిధిలో ఎన్ని కార్యాలు చూసినా లేదు, ఆయన నీకు ఎన్ని మేళ్ళు చేసినా లేదు, నీకు ఆయుష్కాలము నీకు ఇచ్చినా లేదు, నీ ఆపదలో నుండి నిన్ను కాపాడి ఈరోజు సజీవుడిగా నిలబెట్టినా నీకు విశ్వాసము లేనే లేదు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. యేసు దేవుని కుమారుడని నీవు నమ్మిన యెడల నీవు ఈ లోకములో ఉన్న నేత్రాశ, శరీరాశ, లోకాశ సమస్తము నీవు జయించగలుగుతావు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. లేదా నీలో విశ్వాసము లేకపోతే ఈ లోకాన్ని నీవు జయించనే జయించలేవు. నేనేం చేస్తాపండి, ఈ లోకంలో ఉన్న ఆశలు, సాతాని యొక్క తంత్రాలు నీ మీద నిన్ను బలహీనుడిగా చేసి ఇంకా నీకు ఈ లోకాశల మీద ఆ ఎన్ని 12 సంవత్సరాలు రక్తస్రావము కలిగిన స్త్రీ ఎంత సువార్త వినిపించినా వినిపించుకోకుండా 12 సంవత్సరాలు తిరిగింది. లాస్ట్ సమయంలో ప్రభు దగ్గరకు వచ్చింది, స్వస్థత పొందింది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. 12 సంవత్సరాలు ఆమె కష్టము, ఆమె సంతోషము, ఆమె ఆస్తి సమస్తము కూడా హేయమైపోయింది. అలాగున నా కుమారుడా, ఇంకా నీ బలాన్ని నమ్ముకుని, ఇంకా నీ జ్ఞానాన్ని నమ్ముకుని, యేసు ప్రభు నీకిచ్చిన రక్షణ విలువ పోగొట్టుకుంటే ఈ లోకాశలు నువ్వు జయించనే జయించలేవు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. చూడండి, లాస్ట్ వచనాలు 1 యోహాను 5వ అధ్యాయము 18వ వచనం. దేవుని మూలముగా పుట్టిన వాడు ఎవడు? చదవండి. పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును కనుక, తనను భద్రము చేసుకును కనుక దుష్టుడు వాణిని ముట్టడు, వాణిని ముట్టని ముట్టడు ముట్టడు. మనము దేవుని సంబంధులమని, మనము దేవుని యొక్క సంబంధులమని లోకమంతయు, లోకమంతయు దుష్టుని యందు ఉన్నదని, దుష్టుని యందు ఉన్నదని మనము ఎరుగుదుము. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడు తప్ప పాపమును ఏమన్నారు చెప్పండి? పుట్టి ఉన్నవాడు ఎవడును? పాపము చేయడని ఎరుగుదుము, పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తప్ప తను భద్రము చేసుకున్న కనుక, దేవుని మూలముగా పుట్టినవాడే తన్ను తాను భద్రపరుచుకొనును కనుక, కనుక దుష్టుడు వానిని ముట్టని ముట్టడు ముట్టడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. దేవుని మూలముగా పుట్టినవాడే పాపము చేయలేడు. నిజముగా నీవు యేసుక్రీస్తును నమ్మి రక్షణ పొందితే, నీవు నిజముగా మారు మనస్సు పొంది దేవుని చిత్త ప్రకారముగా నీవు రక్షణ పొందితే,
నీవు ఎన్నడు ఎవరికి ఏ ద్రోహము చేయనే చేయవు. ఎన్నడు ఏ పాపము నీవు చెయ్యనే చేయవు. ఎన్నడు ఏ యొక్క అపవిత్రమైన క్రియలు నీవు చెయ్యనే చేయవు. దేవుని మూలముగా పుట్టిన వాడే ఇలా చేయగలుగుతాడు. కనుక దుష్టుడు వానిని ముట్టనే ముట్టలేడు. దుష్టుడికి అవకాశం లేదు. ఎందుకంటే దుష్టుడు నిన్ను ముట్టుతున్నాడు అంటే, సాతాను నిన్ను ప్రేరేపిస్తున్నాడు అంటే, నీలో ఇంకా కలవరాలు లోకానుసారముగా నీవు ప్రవర్తిస్తున్నావు అంటే, నీవు దేవుని మూలముగా పుట్టల శరీరుడుగానే ఉన్నావు. నీవు శరీర సంబంధివే. కనుక దుష్టుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నిన్ను ముడుతున్నాడు, నీకు బాధ కలగజేస్తున్నాడు. ఈరోజు తీరని దుఃఖం. ఇశ్రాయేలీయులు కన్నీటితో విలపించే పరిస్థితి ఎందుకు కలిగింది అంటే, వారు దేవుని సంబంధులుగా మారలేకపోయారు. ఎన్ని శ్రమలు ఎన్ని బాధలు వారు పడిన తర్వాత కన్నీరు విడిచారు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను పౌరుషము తెచ్చుకొని, ఇదిగో ఇప్పుడే నేను వారి ఎడల ఘనమైన కార్యము చేయనయ్యి ఉన్నాను. దేవుడు ఎప్పుడు చెబుతున్నారు చెప్పండి? ఆయన పౌరుషము కలిగి మీరు ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు విడిసినప్పుడు, అప్పుడు దుష్టుని యొక్క బంధకాలలో నుంచి మీరు విడిపోయారు. కనుక దేవుని కార్యాలు మీలో అప్పుడు ప్రారంభమవుతాయి. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దుష్టుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? అప్పుడు ముట్టని ముట్టడు. మనము దేవుని సంబంధులమైతే లోకమంతయు కూడా దుష్టుని యందు ఉన్నది. మనము దేవుని సంబంధులైతే దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. లోక సంబంధులు అయితే దుష్టుని సంబంధులుగా వారు ఉన్నారు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక మనం ఎవరి సంబంధులుగా ఉంటున్నాం ఇప్పుడు? దుష్టుని సంబంధులుగానా, దేవుని సంబంధులుగానా? దేవుని సంబంధులైతే దేవుని మాటింటారు, దేవునికి లోబడతారు. ప్రభువా, ఈ సంవత్సరమైనా నా హృదయాన్ని మార్చాయా, నా తలంపులు మార్చాయా, నా స్థితి ఈరోజు నుంచైనా నూతన పరచబడాలయ్యా, నూతన స్వభావం నాకు కావాలయ్యా అని కన్నీరు విడిస్తే దేవుడు అంటున్నాడు, వారి ఎడల నేను ఇప్పుడు నూతన కార్యం చేయనయ్యి ఉన్నాను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. దేవుడు నూతన కార్యము నీకు చేయాలి అంటే ఇప్పుడే దేవుని తట్టు కన్నీరు విడిసి ఆయనను వేడుకో. తప్పక నీకు సహాయం చేయడానికి సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక రెట్టింపు ఘనత, రెట్టింపు నీకు మేలు కలగచేసే దేవుడు. ఈ లోకములో ఇంకా ఆయన సింహాసన ఆసీనుడు కానీ నీ కొరకు చేతులు సాపి ఉన్నాడు. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో మరి మనం ఎవరి సంబంధులుగా ఉన్నాం? దుష్టుని సంబంధులుగా ఉన్నామా, లేదా పరిశుద్ధమైన దేవుని యొక్క సన్నిధిలో ఆయన కుమార్తెలుగా, కుమారులుగా మనం అంగీకరించబడిన వారిగా ఉన్నామా? కనుక దేవుని సన్నిధిలో ఉంటే ఇప్పుడే దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. తగిన సహాయం చేయడానికి ఆయన చేతులని ఇవైపు సాపి ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుడు మనకిచ్చిన ఈ సమయంలో ప్రభు సన్నిధిలో మన హృదయాలను సమాధానపరచుకుందాం. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన తన రాజ్య వారసులుగా చేస్తున్నాడు. కనుక ఆయన మనలను తన సొత్తైన ప్రజలు అంటున్నాడు. ఇంకా కనికరము కలిగిన దేవుడు నీ మీద తన కృప విడవకుండా నీ ఎడల కాపుదలతో ఆయన తోడుగా, నీకు తోడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక దేవుని సన్నిధానములో మనం అంతా కలిసి మరి అన్ని విషయాల్లో నూతన సంవత్సరం మనకు దేవుడు మరి మనకు సిద్ధపరుస్తున్నాడు. నూతన సంవత్సరము గనుక ఇంకా రానయ్యున్న కొద్ది రోజుల్లో మన దేవుని యొక్క సన్నిధిని మరి నిండు మనసుతో ఆరాధన చేసి నూతన సంవత్సరంలోనైనా నూతన ఆశీర్వాదాలు, నూతన మార్గము మనకు కావాలని నిండు మనస్సుతో ప్రార్థన చేద్దాం. దేవుడు మనకిచ్చిన ఈ సమయము ఎంతో విలువైనదని ప్రతి ఒక్కరూ గ్రహించి మరి ఆయనకు లోపడదామని మీ దేవుడి పక్షాన కోరుకుంటున్నా. దేవుని వాక్యము దీవించనుగాక. హల్లెలూయా. అందరికీ నా హృదయపూర్వక వందనాలు.
దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు, ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే, నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28th. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్ది ఈ బిడ్డ అవసరం లేదు నాకు, ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని. నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను, ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోజు ఇచ్చాను ఆయనను. రోజు ఇచ్చిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేరే పిల్ల ఆపరేషన్ చేయించేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళి హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట, అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను. నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నాను. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. 5వ తారీఖునైతే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువుల తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదా అని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చాపి ప్రభువుల తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే, అవి వాత నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30 ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా అసలు తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరరావు నేను తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళ ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ 1 గంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామ్మా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టారు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లడ్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల మేము ఏం చేయలేకపోతున్నాము, ఇక్కడ డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కంచే చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభువు నాకు 2 బిడ్డలు ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయింది, నేను లేకపోతే నా పిల్ల ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేన్ చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేస్తే వాళ్ళు రామవరపాడు నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టే 1 గంట పట్టిద్దమ్మ, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పాము, ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపైనండి, నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి, దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డ, నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక.
దేవుడు కొందనాలు, అమ్మగారు కొందనాలు, అయ్యగారు కొందనాలు. మీ అందరికీ వందనాలండి. మరి మా అక్క అంగన్వాణిలో చేసిద్ది 5 నెలల క్రితకడే ఆపరేషన్ చేయించుకుంది. నెలలోనే వెళ్ళిపోయింది చేయించుకున్న తర్వాత. మరి అప్పటి నుంచి మనిషిని పెట్టి చేయించుకుంటుంటే ఇక ఆమెమో స్కూల్లో ఉండదు టీచరు, ఏమేమి మొత్తం చేసుకోవాలి. పెద్ద అధికారులు వచ్చి నువ్వు ఎప్పుడు స్కూల్లో ఉండవు, ఏమికే టీచర్ పొజిషన్ ఇస్తాము అని చెప్పేసి ఆమెకు వార్నింగ్ ఇచ్చారంట. ఇంక అప్పటి నుంచి మనసులో పెట్టుకుని ఎలా అయినా మాన్పించాలని చెప్పేసి ప్రతిరోజు గొడవలు పెట్టేదంట. మా అమ్మగారికి బాగా సీరియస్గా ఉండి బీపీ ఎక్కువైపోయి ప్రాణ పరిస్థితుల్లో ఉండా కూడా సెలవు ఇమ్మని ఇంటికి వెళ్తే మానేస్తే మానే కానీ నువ్వు సెలవు మాత్రం అడగబాక అని చెప్పేసి అందంట. ఆ తెల్లారు మళ్ళీ స్కూల్కి వెళ్తే నువ్వు మానేసే నువ్వు స్కూల్కి రాబాక అనేసి ప్రతిరోజు గొడవలే అని చెప్పేసి ఏమేమో స్కూల్ మానేసింది. వాళ్ళు మానేయమంటున్నారు, నేను చేయలేను, ప్రతిరోజు గొడవలు పడలేను అని చెప్పేసి స్కూల్ మానేసింది 2 నెలల నుంచి. ఇప్పుడు స్కూల్కి వెళ్ళట్లేదు, చేయనివ్వలేదు అని చెప్పేసి ఏం బాధపడుతుంది. స్కూల్ మానినట్టే ఎలాగని చెప్పేసి ఏం టెన్షన్ పడిపోతుంది. వేరే వాళ్ళు వేసేస్తారేమో, నేను మానేసినట్టేనేమో అని చెప్పేసి. నువ్వు అట్ట బాధపడవాక ఒకసారి చర్చికిరా, నీకు మంచిగా జరిగిద్ది అని చెప్పేసి తీసుకొచ్చాను. మరి ఒక వారం తీసుకొచ్చినాక నాకు ప్రశాంతంగా ఉందని చెప్పేసి ఆమె అనుకుందంటే 7 వారాలు వస్తానని చెప్పేసి. అక్కడ 7 గంటల ప్రయాణం, పొద్దున్నే లెగిసి వస్తే ఇక్కడ కరెక్ట్గా 12 అవుతుంది వచ్చేసరికి. మరి అట్లాగే 7 వారాలు వస్తుంది. ఇంకా అమ్మగారు మొన్న వారం చెప్పారమ్మా నువ్వు అక్కడ నుంచి అంత దూరం నుంచి వస్తున్నావు కదా అని చెప్పేసి అన్నీ అడిగితే, మరి సాక్ష్యం చెప్పుకుంటానని చెప్పుకో అమ్మా, మరి నువ్వు జాయిన్ అవుతావని అంటే, మరి తర్వాత రోజే మరి ఫోన్ వచ్చింది నువ్వు ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి రేపుడు అనేసి. దేవుడు ఎంతో మేలు చేశారు, అమ్మగారు నోటు మాటతోనే అసలు ఇంత కార్యం జరిగింది. గొప్ప సన్నిధి బలం.